ఉన్నట్లే పిలిచేవాడిని, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేవాడిని, బండ నుంచి నీళ్లు రప్పించినటువంటి వాడిని, అగ్నిగుండాన్ని చల్లార్చిన వాడిని, ఆకాశంలో నక్షత్రాన్ని వేలాడగట్టిన వాడిని, సముద్రంలో పాయలు చేసినటువంటి వాడిని, ఒక మాటలో చెప్పాలంటే కేకలకి ఎరుకో కోట గోడలు కూల్చినటువంటి దేవుణ్ణి ఎంతవరకు నాకు సర్వశక్తిమంతుడు ఉన్నాడు అనే ధైర్యంతో మనం నడవగలుగుతున్నావు, అనే ధైర్యంతో దేవుణ్ణి ప్రార్థించగలుగుతున్నావు, అనే ధైర్యంతో దేవుణ్ణి వెంబడించగలుగుతున్నావు. ఒక నిమిషం ఆలోచించవలసిందిగా ప్రభునామం పెరట మనం చేస్తున్నాం. ఈ క్రిస్మస్ ఆరాధన జరుపుతున్న మన జీవితంలో మరియా తన గురించి తాను చెప్పుతున్న సాక్ష్యం, దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడని సత్యాన్ని చూస్తున్నావు. ఏం చేశాడమ్మా అంటే, తన యేసును మోయడం ద్వారా, యేసుని భూలోకాన్ని తీసుకురావడానికి ఒక పాత్రగా వాడబట్టడం ద్వారా ప్రపంచం అంతా కూడా ఆమెను మహాతల్లని, ధన్యురాలని ఆమెను మెచ్చుకుంటాడు చూస్తున్నావు. నీ పిల్లల్ని ఈ రోజున లోకం, ఈ కాలనీ, ఈ నిడమరు, కాలేజీలో ఉన్న, ఆఫీసులో ఉన్న, వ్యాపారాల్లో ఉన్న ఏ విధంగా పొగుడుతున్నారు, ఏ విధంగా మెచ్చుకుంటూ ఉన్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డల గురించి బాధపడుతున్న సత్యాన్ని చూస్తున్నావు. వీడెందుకు నా కడుపు చడబుట్టాడురా, వీడెందుకు పుట్టాడని చెప్పాని దిగులుతో, బాధతో, కలవరంతో ఉంటే నిశ్చయంగా ఎన్నో పండుగలు చేసావు, ఏ అద్భుతం జరగకపోతే ఈ రాత్రైనా కనీసం నీ పట్ల ఒక అద్భుతమైన కార్యాన్ని, ఆమె జీవితంలో జరిగినట్టుగా గొప్ప కార్యాన్ని చేయాలని సత్యాన్ని చూస్తున్నావు. నీ గురించి నువ్వు డబ్బు వాయించుకోవడం కాదు, కానీ నిన్ను గురించి ఈ గ్రామమంతా చెప్పుకునే రీతిలో నీ పిల్లల గురించి, నీ భర్తను గురించి, నీ భార్యను గురించి, నీ ఇంటిని గురించి, నీ చేతి పని గురించి, నీ రాబడిని గురించి, నిశ్చయంగా నీ ఆత్మీయ జీవితాన్ని గురించి, నీ ప్రార్థనా జీవితాన్ని గురించి అనేక మంది చెప్పుకునే రీతిలో దేవుడు మనల్ని రాత్రి జీవించాలని కోరుతూ ఉన్నాడు. ఎంతమంది జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలని చెప్పని ఆశపడుతున్నారు. ఒకసారి చేతులకు చూపించండి, ఒకసారి చూస్తాను, ఒకసారి ఎంతమంది నా పట్ల అద్భుతం జరగాలి, గొప్ప కార్యం జరగాలని చెప్పని కోరుకున్న వాళ్ళు చేతులు ఎత్తాం. ఒకసారి అందరూ కూడా దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, చేతులు ఎత్తిన వాళ్ళు గట్టిగా నేను చెప్తాం అందరూ కూడా. హల్లెలూయా, ప్రభు మన పట్ల గొప్ప కార్యం చేయాలని చెప్పని కోరుతున్నటువంటి మాటను గుర్తిస్తున్నాం. ఏం చేస్తే మన జీవితం దీవెనకరంగా మార్చబడుతుంది, ఏం చేస్తే ఆ తల్లి దీవించబడింది, ఆనాటి ప్రజలు ఈనాటి వరకు కూడా ఆమెను మెచ్చుకుంటూ ఉన్నారు, ఆమెను గొప్ప చేస్తూ ఉన్నారు, ఆమె పేరు జీవ గ్రంథంలో లిఖించబడినట్టుగా నీ పేరు జీవ గ్రంథంలో ఉండాలన్నా, నీ పేరు పరలోకంలో వ్రాయబడి ఉండాలన్నా ఎలాగునా మనం గొప్ప చేయబడతాం, ఏ విధంగా దీవించబడతాం. ఈ క్రిస్మస్ యొక్క పరమార్థం ఏమిటని మనం గుర్తించడం, కోటాను కోట్ల దేవదూతలు పరిశుద్ధులు పరిశుద్ధులు అని కొనియాడుతూ ఉండగా వాటన్నిటిని విడిచిపెట్టి ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడని చెప్పంటే, నీవు నేను శ్రీమంతులుగా ఉండాలని, గొప్పవాళ్ళుగా ఉండాలని, నీ కొరకైనా ఒక దరిద్రుడిగా మార్చబడ్డాడు తల్లి, నీ కొరకైనా ఏమీ లేనటువంటి రిక్తుడిగా మార్చబడ్డాడు. ఆ దేవదేవుణ్ణి నువ్వు అంగీకరించగలిగినట్లయితే, ఆ దేవదేవుణ్ణి నువ్వు ఆహ్వానించగలిగినట్లయితే, ఆ దేవదేవుణ్ణి సంపూర్ణంగా ఆరాధించగలిగినట్లయితే, ఆమెను దీవించిన రీతిగా దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్ను ఆశీర్వదించాలని చెప్పని కోరుతున్న మాట చూస్తున్నాం. మరియా అన్న పదాన్ని ఇంగ్లీష్ తర్జుమాలో చూస్తే బిట్టర్ అని చెప్పని రాయబడి ఉంది. ఆ మాటకు అర్థం ఏంటంటే చేదు అని చెప్పని అర్థం. భయంకరమైన చేదు అయినటువంటి ఆమె అనుభవాన్ని దేవుడు మధురంగా మార్చేశాడు. ఎంతమంది తల్లులు తమ భర్తల గురించి కన్నీళ్లు పెట్టుకుంటూ రాత్రులు నిద్ర పట్టుకుని గడిపే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది పిల్లల గురించి తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు, రాత్రి ఇంటి మీద ఒంటరి పిచ్చుకలాగా నీ జీవితం గడుపుతూ ఉన్నదేమో. ఎన్నో పండుగలు చేసావు, తోరణాలు కట్టావు, కొత్త బట్టలు వేసుకున్నావు, నగలు ధరించావు, నిజంగా